జీవం దయచూపించుము. మీకు అనుగ్రహాన్ని కోరుకుంటున్నాం. అది ఎంతమంది ప్రాణ్యం సాధించింది సమస్త మహిమ ఘనతను ప్రార్థిస్తూ చక్కని మాటలు దయచేపు. నీ బిడ్డలకు వాకించి బలమత యోగ్యత లేని వాడిని దుష్టు దౌర్భాగ్యండి క్షమించి నీ పశువర్తీషన్స్ కాదునైనా మనాన్ని మీరు దయచేసిన కోర్చు సాధించిన ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మరి కుమారులు కుమార్తెలు దయచేసి ఇక్కడ కూర్చుని అందరికీ ఇద్దరి గుంపులు బట్టి మరి బిడ్డలు ఉంటారు. ఇది నానా ప్రశ్న వైపు వచ్చినాను. దయచేసి మనస్ఫూర్తిగా ఈ ప్రశ్నకి జవాబు మీ దగ్గర నుంచి రావాలని దేవుని పేట కోరుతున్నాను. ఎంతమంది ఇది నానా నేను నా బిడ్డల వల్ల సంతోషంగా ఉన్నాను అనేవారు మీ గురించి ఎత్తి చూపించవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై చిల్డ్రన్. నా బిడ్డల వల్ల నేను సంతోషంగా ఉన్నాను. చేతులు ఉన్నాయి ఒకటి, నిజం చెప్పాలి లేకపోతే ఇప్పుడు చెప్పకూడదు. దేవుడు చూస్తాడు మీ చేతిని. ఇది నానా ప్రతి 10 సంవత్సరాలకి ప్రజల్లో మార్పు వస్తుంటుంది బిడ్డల్లో. సో మేము వచ్చేసరికి మీరు కాసడ్డలు ఉన్నారు, ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చునేవాళ్ళు. మా వయసుకు వచ్చేసరికి మేము ఏం చేసాం, కొంచెం అటు ఇటు కదులుతూ ఉన్నాం. ఇప్పుడున్న వయసు పిల్లలు ఎలాగున్నారంటే మనకి బుద్ధి చెప్తారు వాళ్ళు, అంత తెలివి పెరిగిపోయింది. అంతే కదా, సెల్ ఫోన్ తీసుకుంటే మనకి ఆన్ ఆఫ్ తెలుసు, మనకి వాళ్ళకి సెల్ ఫోన్ మొత్తం తెలుసు, అవునా కదా. సో వాళ్ళు చూస్తుంటే వాళ్ళ పక్కన మనం కూడా నోరు తీసుకొని చూస్తుంటాం, కళ్ళు కూడా కదా నోరు తీసుకొని చూస్తుంటాం. ఇది అయిపోయింది మన యొక్క ఈ యుగం అలా తయారైపోయింది. అయితే ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే మరి దేవుడు కుమారుల్ని కుమార్తెల్ని మరి దేవుడు అనుగ్రహించిన కుటుంబాల కలవు. ఇది నా మరి పాపకి మరి దేవుడు మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అందరూ చేరి ఉన్నాం, చాలా సంతోషం. అయితే ఇక్కడ దేవుడు చక్కటి మాట ఏంటంటే మరి గర్భఫలము ఏంటంట, దేవుడిచ్చిన బహుమానం. అది దేవుడిచ్చిన బహుమానం. చాలా మందికి గర్భం ఉంటుంది కానీ అందులో బహుమానం ఉండదు. సో కాబట్టి ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తుందంటే కొంతమందికి బిడ్డలు లేనివాడు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడిచ్చిన కృప ఏంటంటే ఇది నాన్న మరి తేజాన్ని పాపను ప్రేమించి దేవుడు ఇవనిచ్చిన బిడ్డనిచ్చినాడు. అయితే చిన్న బిడ్డకి ఇది నాన్న మన వాక్యం చెప్తే అర్థం కాదు, కానీ వాళ్ళని కన్నా ఇక పేరెంట్స్ ఎక్కడున్నారు వాళ్ళు, రవితేజ రవితేజ ప్రియ ఎక్కడున్నారు, వచ్చి మీకి మీటింగ్ వచ్చి కూర్చోవాలి. రవితేజ ప్రియ కూడా రావాలి. ప్రియ ఎక్కడుంది? సో కాబట్టి వీరు మన యొక్క కుటుంబాల్లో బహుమానంగా ఉండాలంటే ఈ సంవత్సరం బర్త్డే జరుపుకున్నాడు, దానికి కారణం ఏంటంట, గాడ్స్ గిఫ్ట్. దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసండి, ఈ సంవత్సరం కూడా దేవుడు ఏమిచ్చాడు, దయా కిరీటం ఇచ్చినాడు. దయ చూపించి ఈ బిడ్డని తనకి ఆయుష్ని పెంచాడు. చాలా మంది తల్లిదండ్రులు అందరూ ఏం కోరుకుంటారండి, అరే నా యొక్క ఆయుష్ కూడా పోసుకొని బ్రతుకు అని చెప్తాం బిడ్డలకి. అంటే బిడ్డలంటే మనకి అంత ఇష్టం, అంత ప్రాణంగా చూసుకుంటాం. ఒకప్పుడైతే కొంతమంది తల్లిదండ్రులకి మరి బిడ్డల యొక్క పేరు కూడా మర్చిపోయి తినాలి కదా. అంటే ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది అండి, గట్టిగా ఒకళ్ళు లేకపోతే ఇద్దరు. మూడో బిడ్డ చూడాలని అంటే చాలా కష్టం ఈ దినాల్లో. అంటే ఎంత ముద్దుగా పెంచుకుంటున్నారంటే పిల్లల్ని, వారి యొక్క జీవితంలో బిడ్డలకి ఏం కోరుకుంటారంట, దయా కిరీటాన్ని కోరుకుంటారు. ప్రభా నా బిడ్డకి దయ చూపించు, నా బిడ్డ చాలా బాగుండాలి అని ఏంటంట ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఏమని, బిడ్డ బాగుండాలని. చాలా మంచిది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇటువంటి బిడ్డ, దేవుని యొక్క దయ కలిగిన బిడ్డ అంట, ఆ బిడ్డకి ఏం కావాలంటండి, ఏం కావాలా, బాలుడు నడవలసిన త్రోవును వానికి నేర్పించము, వాడు పెద్దవాడైన దానిని తొలగిపోడు.
ట్రైన్ యువర్ చైల్డ్. సామెతలు 22:6 ట్రైన్ యువర్ చైల్డ్. సో కాబట్టి పిల్లలకి ఏం చేయాలంట, ట్రైన్ చేయాలంట. పిల్లలకి చాలాసార్లు ఏం చేస్తామంట, అది కాదురా ఇది కాదని చెప్తా ఉంటాం, ఇలాగుండు అలాగుండని. కానీ పిల్లలకి ఏమి ఇష్టమంట, ప్రాక్టికల్ లైఫ్. ది బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్, ఈ భూలోకంలో ది బెస్ట్ టీచర్ ఎవరంట, తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు చెప్పేది 50% అయితే ఆ బిడ్డ నీ దగ్గర నేర్చుకునేది 100%. నీ పడక చూస్తాడు, నీ నడక చూస్తాడు, నీ మాట చూస్తాడు, నీ యొక్క ప్రవర్తన చూస్తాడు, అన్ని చూస్తాడు. ఓహో మా నాన్న ఇలాగున్నాడా, మా అమ్మ ఇలాగున్నదా అని తన యొక్క మనసులో మరి చిన్న చిన్నగా ఆ యొక్క అలవాట్లకి ఏమవుతాడంట, ట్రైన్ అవుతా ఉంటాడు అనమాట. ఇదే మనం ఏం చేస్తాం, మంచి స్కూళ్ళు కోరుకుంటాం, మంచి బుక్స్ కోరుకుంటాం, ఏమి చూస్తుంటాం. కానీ ఈ చిన్నవాడు లేకపోతే ఈ పాప ఏం పేరు పెట్టమ్మా, జనన్య. సో జనన్యకి పైసలు చెప్పి మంచి పేరు పెట్టింది జనన్య అని. సో ఈ జనన్యకి ఏం తెలుసంట, వాళ్ళమ్మ ఎలాగుందో చూస్తా ఉంటది. ఇంకా కొంతమంది గమనించారా, వాళ్ళమ్మ కొడుకు జడుగుందని ఏం చేస్తారంట, పిల్లలు చూస్తూ ఉంటాం కదా, టవల్ కట్టుకొని అక్కడ చుట్టుకొని ఏం చేస్తారు, ఇది గో అని చూపిస్తుంటే ప్రతిదీ వాళ్ళ అమ్మ ఎలాగున్నది నాన్న ఎలాగున్నది చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇది నాన్న ఈ వాక్యం వినబోక ముందుగా మేము ప్రశ్న వేస్తున్నా, హౌ కమ్ యు ట్రైన్ యువర్ చిల్డ్రన్, నీ బిడ్డలు ఎలాగ ట్రైన్ చేసుకుంటున్నావు, ఎలాగ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పే నేను, ఈ వాక్యం నాకు కూడా మీకే కాదు, మన బిడ్డలు మనం ఎలా ట్రైన్ చేస్తూ ఉన్నాం, ప్రతిదీ నేర్పిస్తున్నాం, ప్రతిదీ మంచిగా ఉండాలని. ఇంకేం చూస్తుంటామంట, బిడ్డలు చక్కగా ముద్దుగా ఉంటారు, చక్కగా ఆడుతుంటారు, మాట్లాడుతుంటారు, పరిగెడుతుంటారు, వారికి సంతోషాన్ని చూసి అనుకుంటూ ఉంటారు. ఏమని ఈ బిడ్డలు ఇలాగ సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రిమిలరా, ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డ అటువంటి జీవితం జీవించాలంటే దేవుడు చెప్తున్న మాట, దేవుని యొక్క దయాక్రీటము కావాలట బిడ్డకి. ఏంట, మర్సీఫుల్ క్రౌన్, దయా కిరీటము కావాలి. ఇది నాన్న దేవుని యొక్క దయ మొట్టమొదటిగా ఉండాలి. ఇది నా తల్లిదండ్రులు ఎక్కువగా ఏం కోరుకుంటారు, టీచర్స్ బాగా చదివించాలని కోరుకుంటారు, లేకపోతే నా బిడ్డ బాగా తెలివి ఉండాలని కోరుకుంటారు. అన్ని మంచి. కానీ ఆ బిడ్డకు కావాల్సింది అంట, దేవుడు ఇచ్చే దయా కిరీటాన్ని కలిగి ఉండాలని దేవుడు నీతులతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో నేను మీకు ఒక చక్కటి విషయాలు, ఒక 5 విషయాలు చెప్తాను. నేను ఒక 15 నిమిషాలు ముగించేస్తాను. ప్రియమిలరా, ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకో. మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయండి, అందరికీ, కొంతమంది 6 కూడా ఉండేది కాదంటలేదు, సహజంగా ఉండేది 5 వేళ్ళు. నువ్వు అన్నం తినాలన్నా 5 వేళ్ళు కావాలా, నువ్వు రాయాలన్నా 5 వేళ్ళు కావాలా, నువ్వు ఏదైనా పని చేయాలన్నా 5 వేళ్ళు కావాలా. ఇది నాన్న ఈ 5 వేళ్ళని నీ ఇంటికి తీసుకొని వెళ్ళు అన్న, నా చేయితో పాటు నా 7 ఎప్పుడు నాతోనే అనుకుంటే కాదు, 5 విషయాలు మనసులో పెట్టుకున్నా. ప్రభు ఈ 5 విషయాలు ఏంటో నాతో కూడా మాట్లాడండి, నేను నా కుటుంబాన్ని ఎలాగా, నేను దాన్ని కుటుంబాన్ని చక్కగా పెంచుకోవాలి, ఆ కుటుంబానికి ఎలాగ సార్థకం చేసుకోవాలి, వాళ్ళని దేవునికి వెళ్ళి ఎలాగ నడిపించాలి. ప్రభు నాతో కూడా మాట్లాడము. మంచి ఫిలాసఫర్ అరవిందో గారు అంటారు, ఏమండి మీకేం తెలుసండి, ఆయన చాలా పెద్ద తత్వవేత్త, సైకాలజిస్ట్ అని అనమాట. ఆయన అంటాడు, వాట్ అబౌట్ యువర్ ఇంటలెక్చువల్, నీ యొక్క తెలివి జ్ఞానం చెప్పండి అంటాడు. ఆయన అంటాడు, ఐఎమ్ ఎ డ్రాప్ ఇన్ ద సీ అంటాడు. ఏమంటాడు, నేను సముద్రంలో ఒక నీటి బిందువుని అంటాడు. ఎది మాట చెప్తానంటే, మనం నేర్చుకోవాల్సిన జీవితాంతం ఉంటుంది. ఈ మీటింగ్ లో దేవుని అడుగు, ప్రభు ఇది నా కుటుంబానికి నాకు కావాల్సిన మాట నాకు ఒకటి దయచేయి, ఆ మాట నేను హృదయంలో దాచుకొని ఇది నానా ఆ యొక్క మాట నా జీవితం సరి చేసుకుని ఆ కుటుంబాన్ని కట్టుకుంటా. కాబట్టి ఇక్కడ ఏం గమనిస్తుంటే 5 విషయాలు. ఒకటి మీకు మొట్టమొదటిగా ప్రేమ, మొదటిగా ఏంటంట ప్రేమ, రెండోదిగా క్షమాపణ, రెండోదిగా సమాధానం, మూడోదిగా క్షమాపణ, నాలుగోదిగా మందిరము, 5వదిగా స్వస్థత. ఎన్నీ ఏంది, ఒకదానికి సంబంధం లేదు, దీనికి వాక్యాన్ని విందాం. ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. సో కాబట్టి ఈ పిడికల్ని ఫీస్ట్ అంటారు. 5 వేళ్ళు కలిస్తే ఉండే శక్తి చాలా బాగుంటుంది.
నువ్వు కారు నడపాలన్నా ఈ 5,000 కావాలా, నువ్వు భోజనాలను 5,000 కావాలా? అయితే తిన్నానా, నీ కుమారుడు నీ కుమార్తె దేవునికి సన్నిధిలో ఎదగాలి, పెరగాలి, నీ కుటుంబం హ్యాపీగా ఉండాలి, ఆ యొక్క కుటుంబంలో నువ్వు కూడా ఉండాలి అంటే ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చక్కటి సన్నివేశం చదువుదాం. రాజులు 2:1-2 చదువుకుంటాం. రాజులు 2:1-2 సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునకుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండి వారసట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. దేవుడి వాక్యం దీవించి మనతో మాట్లాడును గాక. ప్రిమిలరా, ఏముందండి అక్కడ? అతడు ఎలా ఉన్నాడంట? పరాక్రమశాలి, మంచి ఉద్యోగము, దేవుడు రాజుల దయ పొందినవాడు, దేవుడు ఎక్కడికి పంపించాడు దేవుడు తిరిగి జయమిస్తున్నాడు. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, చాలా గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తికి అన్నీ ఉన్నాయి కానీ తనకి ఏముంది? కుష్ఠరోగం ఉన్నది. కుష్ఠరోగం అంటే దాదాపుగా కాళ్ళు కాళ్ళలో ఉన్న వేళ్ళు చేతులకి తర్వాత ముక్కు ముఖానికి అంధవికారం అయిపోయి ఉంటాయి. ఏదో దుర్వాసన వస్తున్నది అటువంటి చేతి కుష్ఠవ్యాధి వారికి. ఇటువంటి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి గురించి మనం నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇది నన్ను దేవుడు ప్రభునాతో మాట్లాడు, ఇది ఒక శుభ సందర్భంలో నాకు ఒక విషయంతో మాట్లాడు. సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఆ యొక్క వ్యక్తి కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. షమ్రోన్ నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చారండి ఆ యొక్క ఇంటికి, లేకపోతే ఆ యొక్క సైన్యాధిపతికి వారి వరకు భార్యకి పరిచారం చేయటానికి. అది కూడా దేవుడి చిన్న తలంపు ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇస్తున్న మాట, ఆ ఇంట్లో రోగం ఉన్నది అనగా గాయం ఉన్నది, ఆ ఇంట్లో కష్టం ఉన్నది, ఆ ఇంట్లో వేదన ఉన్నది. ఇది నా దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నా ఇంట్లో ఎటువంటి గాయం లేదు, నా ఇంట్లో కష్టం లేదు, నా ఇంట్లో బాధ లేదు అన్న వాళ్ళు ఎవరు లేరండి. ఒప్పుకుంటామా? అమ్మానికి కూడా అలా సమస్య ఉంది. ఏంటో సమస్య? ఏసీ గాలి తగిలి చనిపోతాడు ఆయన. తెలుసా మీకు? ఏసీ గాలి తగిలితే అరుణ్ తెలిసి వచ్చిన విషయం. ఏసీ గాలి తగిలి చనిపోతాడు ఆయన. ఆయనకి ఎంతుంది? ఈ యొక్క దాదాపుగా ఈ ప్రపంచాన్ని కొనగళ్ళ యొక్క వ్యక్తి, కానీ చల్లటి గాలి తగిలితే చనిపోతాడు ఆ వ్యక్తి. ఎక్కడ లేదు బాధ, ఎక్కడ లేదు గాయం. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ ఇంట్లో గాయం ఉన్నది, రోగం ఉన్నది, కష్టం ఉన్నది, ఏడుపు ఉన్నది, ఆ ఇంట్లో కొదువు ఉన్నది. ఆ ఇంటికి దేవుడిని పంపించండి. షమ్రోన్ నుంచి ఒక కుటుంబాన్ని కట్టడానికి ఒక చిన్నదాన్ని పంపించాడు యేసయ్య. వై నాట్ యూ టుడే? ఇదని దేవుడితో మాట, నువ్వు ఎందుకు ఆ స్థలంలో ఉండకూడదు? అసలు నువ్వు ఎందుకు ఉంటావు? నాయకు అసలు ఎందుకు ఉండకూడదు? నువ్వు ఆ ఒక్క చిన్నదాయి సిరియా దేశంలో కలకలం చేస్తుంది. తనకు సాక్ష్యము, తనకు జీవితము, తనకు ప్రవర్తన, ఇది పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది నా నువ్వు చేసే పనులు నీ బిడ్డ పలక మీద, తన హృదయమైన పలక మీద రాసుకోగల. మా డాడీ సో గ్రేట్, మై మమ్మీ సో గ్రేట్. Why can't you such a person to stand in that position? I kunnathamaina sthithilo aa chinnadi unna sthaan pasthilo nu entukundakoddu idinaana ledha nee intlo gaayam o bhartha nee bhaarya enta gaayapadutundo neeku telusa o bhaarya nee bhartha nee vela enta gaayapadutundo neeku artham avuthunda nibbidalu enta gaayapadutaro artham avuthunda idi nana devudu cheppadu ee gaayaniki swasthata ekkada ఈ రాత్రి దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడండి? షమ్రోన్ నుంచి ఒక చిన్నది వచ్చింది. ఆయన చిన్నది పరిస్థితి ఎలా ఉందంట? షీ షోడ్ ద లవ్ ఆఫ్ జీసస్. మొట్టమొదటిగా ఇంటికి వచ్చింది ఆమె, తీసుకుంటారు ప్రేమగా తీసుకురాలా, చెర పట్టుకొని బహుశా కాళ్ళు చేతి కట్టుకొని ఎక్కడి నుంచి? షమ్రోన్ నుంచి సిరియాకు తీసుకొని వచ్చారు. ఆ ఇంట్లో ఏమున్నది? విగ్రహారాధన. ఈశ్వరుడు తెలియదు ఆ ఇంట్లోకి. మొట్టమొదటిసారిగా యేసు క్రీస్తును నమ్మిన ఒక బిడ్డ ఆ ఇంటికి వచ్చింది. ప్రియులారా, ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవర్ యు వెంట్ ఇన్ సచ్ కండిషన్స్, ఇటువంటి భయంకర పరిస్థితులు ఎప్పుడు వెళ్ళావా?
దేవునితో మాట్లాడుతున్నాడు కదా. దాదాపు క్రైస్తవుల దగ్గరికి వెళ్తాను తెలుసు, తెలియని ఊరు హైందవ సంప్రదాయం అన్ని గందరగోళంగా ఉండేది, ఎవరు తెలియదు అక్కడ. ఆ ఇంటికి మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని కలిగి ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్ళింది. మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు చూద్దామా, మొదటి యోహాను రాసిన పత్రిక 4:12 వచ్చిన యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల, దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు మన యందు నిలిచి ఉండును. ప్రేమలరా, ఈ అమ్మాయి మొదటిసారిగా దేవుడు తెలియని అన్యుని చూస్తుంది. ఈ కుటుంబం వారు కూడా మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని తెలిసిన ఒక చిన్నదాన్ని చూస్తూ ఉన్నారు. ప్రేమలరా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరికీ క్రొత్తే, కానీ ఏమేమి చూస్తుంది, ఒక అన్యుని చూస్తా ఉంది. వీళ్ళు ఏమి చూస్తున్నారు, దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డని చూస్తున్నారు. ఆ బిడ్డలో ఏం చూస్తారు వాళ్ళు, క్రీస్తు యొక్క ప్రేమ చూస్తారు. స్పీకింగ్ అబౌట్ ద లవ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ, టు గివింగ్ ద లవ్ టు అదర్స్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ కదా. దేవుని ప్రేమ గురించి మాట్లాడటం అర్గళం ఎన్నిసార్లైనా మాట్లాడటం, ఎంతైనా మాట్లాడటం, కానీ దేవుని యొక్క ప్రేమని చూపటం చాలా కష్టం కదా. ఇది నా ప్రేమలరా వాస్తవం చెప్తున్న, కుటుంబాల్లో ప్రేమను నేర్పించడం లేదు. మనం అమ్మమ్మ తాతయ్యని ప్రేమించలేకపోతున్నారు, లేదా నానమ్మ తాతయ్య నానమ్మని తాతయ్యని ప్రేమించలేకపోతున్నారు, అత్తమామని ప్రేమించలేకపోతున్నారు, బిడ్డలు ప్రేమించలేకపోతున్నాం, మన బంధువర్గాన్ని ప్రేమించలేకపోతున్నాం, నువ్వు ఎక్కడైతే మందిరం అక్కడ ప్రేమించలేకపోతున్నావు. ప్రేమ ఇది నాన్న సున్నా అయిపోయిందండి, కాదని చెప్పండి. ఆర్ యూ టీచింగ్ అల్లా, ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? ఇదే దేవుడిని ప్రశ్న వేసా. ఆశ్చర్యం ఎక్కడ ఉంది, యేసు క్రీస్తు తనలో ఉన్నది. ఆ యొక్క క్రీస్తుని తను వారు చూస్తూ ఉన్నారు, ఎవరు కూడా దేవుణ్ణి చూడలా, కానీ ఆ అమ్మాయిలో దేవుణ్ణి చూచారు. ప్రైజ్ ద లార్డ్. ఇదే దేవునితో మాట్లాడతాడు, ఎనీబడీ సీకింగ్ గాడ్ ఇన్ యూ వై షోయింగ్ ది లవ్ ఆఫ్ జీసస్, ఎవరైనా సరే నీలో ఉన్న క్రీస్తుని చూచి ఆ ప్రేమను తెలుసుకోగలుగుతున్నారు. ఆ చిన్నది, దాని వయస్సు ఎంత అండి, దాని పరిస్థితి ఎంత, ఆ చిన్నది అంటే చిన్నది, ఆ చిన్నది, ఆ చిన్నది ఎక్కడంది, ఆ ఇంట్లోకి వెళ్ళింది. యేసు ప్రభు అంటే తెలియని వారికి క్రీస్తు ప్రేమని పరిచయం చేసింది. షీ ఇంట్రడ్యూస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది నాన్న మనం చాలా ఇంట్రడ్యూస్ చేస్తాం మన బిడ్డలకి కదా, ఎలా తినాలో, ఎలా పడుకోవాలి, ఎలా స్కూల్కి వెళ్ళాలో, ఎలా బైక్ ఎక్కాలో, ఎలా సెల్ ఫోన్ ఆపరేట్ చేయాలో అన్ని నేర్పిస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క ప్రేమ. నేను చాలా మంది కుటుంబాలకు వెళ్తూ ఉంటాను, నేను వెళ్ళినప్పుడు తలుపు తట్టి లోపలికి వస్తే బిడ్డలు వస్తారు, లోపల చూసి వెళ్ళిపోతారు లోపలికి. కనీసం అంకుల్ ప్రైజ్ ద లార్డ్, అంకుల్కి ఒక మంచి ఇల్లు, లేకపోతే ఒక బిస్కెట్, లేకపోతే ఇంకోటి ఇంకో కూర్చుని అంకుల్ ఒక మాట. చాలా మంది అంకుల్ అంటున్నారండి, ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పలేదు, నువ్వు నేర్పిస్తే కదా. మేక్ యువర్ చైల్డ్ టు ట్రైన్, ఇప్పటికి నేర్పించు ఎలాగా జీవించాల క్రీస్తులో. నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒంగోలులో, ఐ మై డాక్టర్. మాకు డాక్టర్లకు ఎలా ఉంటాయండి, మాకు చెప్పి నేను కూడా చిన్నప్పుడు డాక్టర్నే, ఏమంటుంది డాక్టర్కి కొమ్ములు ఉంటాయి మామూలుగాని కదా. అయిన పోయేసరికి ఏం పిలుస్తుందిలే అనుకున్నాను నేను లోపలికి, నేను నా భార్య వెళ్ళాం. ఆ అమ్మాయి పరిచయం చేసిందండి, టక్క 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 పరిగెడుతుంది, మంచిలు ఇచ్చింది, తినడానికి ఇచ్చింది, కాఫీ తీసుకొచ్చింది, అంకుల్ ఉండండి భోజనం, అమ్మ నా లేరు అప్పులు ఒక్కతే ఉంది. నేను నిజంగా వచ్చేటప్పుడు అప్పులు హ్యాట్స్ ఆఫ్ చెప్పాను, నేను చేతులు ఇట్టి పెట్టి వచ్చాను, మా మీ మమ్మీ డాడీ ఎంత గొప్ప సంస్కారం నేర్పించారు నీకు, ఇదన్నా ఉందా సంస్కారం మనకి, ఎన్ని కాదు ప్రేమ, క్రీస్తు ప్రేమ నీలో, క్రీస్తు యొక్క ప్రేమ నీ బిడ్డల్లో కనపడగలుగుతున్నారా. ఫస్ట్ ట్రైన్ ద లవ్ ఆఫ్ జీసస్. సో మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ, రెండోదిగా ఎనక సమాధానం. చదువుదామా కీర్తన చక్రమాచప కీర్తనలు 34:14 చదవండి. కీర్తన 34:14 చదవండి. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. ఏంటంట వాళ్ళ చెవి మొ ఆయన
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఏంటండి ఆయన చెవులంట? మన ప్రార్థన చెవి అంట, అర్థం తెలుసు మీకు. ఏమిటండి ఆ పుస్తకాలు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈయన పాదాలు, యేసుప్రభు పాదాలు భూమి మీద ఉన్నాయి, ఆయన కూర్చుని ఆకాశంలో, మరి ఆయన చెవులు ఎక్కడుంటాయో? ఏంటి అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఆయన చెవులు ఎక్కడుంటాయి? ఎక్కడో పైన ఉంటాయి. నీతిమంతుల ప్రార్థన చేస్తే అంత పైన ఉన్న ఆ చెవులు ఈ భూమి మీదకి వస్తాయట. ఎటువంటి గొప్ప దేవుడు! ఒకసారి సన్నివేశం వాన పడుతూ ఉంటే, మన మధ్యలో ఉన్న ప్రభాకర్ గారు వాన పడుతుంటే చెప్పి అడిగాను నేను, ఏదంకుల ఏం పరిస్థితి ఈ వాన పడుతుందంటే, ఆయన చెప్పాడయ్యా వాన డైరెక్ట్ గా పడితే ఏమవుతుంది, భూమి మీద ఉన్న ప్రతి మొక్క చచ్చిపోద్ది, కానీ భూమి మీద పడే వాన అంట వంగి పడుతుంది అని చెప్పాడు. అంటే ఎంత కేర్ తీసుకుంటాడు దేవుడు, ఒక వానకి ఎంత కేర్ తీసుకున్న దేవుడు. నీతి మంతుడుగా ఉన్న నీకు కేర్ తీసుకోడా? నీ ప్రార్థన వినడా? సో కాబట్టి నీతి మంతుడు అందుకేనండి, కీడు చీట మాని. ఆ చిన్న బిడ్డ ఇట్లా కీడు చీల మేలు చేయటానికి ఇష్టపడింది, అది దేవుడి చిన్న మనస్సు. ఇది నన్న, ఇది నన్న, మన బిడ్డలు అన్ని మాట్లాడుకుంటుంటాం, చెడుగు మంచి అన్ని మాట్లాడుకుంటుంటే బిడ్డ ఏం నేర్చుకుంటుందన్న? చెడుగే నేర్చుకుంటుంది. దేవుడి మీతో మాట ఏంట, శత్రువుని ప్రేమిస్తుంది, శత్రువుతో సమాధానంగా ఉంది, శత్రువుకి మంచి మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉంది. ఏం చెప్పిందండి అమ్మాయి? ఏం చెప్పింది అమ్మా? శంభ్రంలో దైవశ్వరుడు ఒకడు ఉన్నాడమ్మా, అక్కడికి నా ఏలుడు వెళ్ళాలి, ఆయన స్వస్థత పొందుతాడు. ప్రేమరా, ఇదని దేవుడితో మాట్లాడుతున్నాడు. అడుగుంటారేమి కదా, ఏమ్మా ఇక కోపం రాలేదా? నా ఇంటికి వచ్చి నా భర్త బాగుండాలని కోరుకున్నావు, గమనించిందాం ఏంటి క్రీస్తు యేసుకు ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా? ద లవ్ ఆఫ్ జీసస్ ఏదంట, శత్రువుని సైతం ప్రేమిస్తుందంట. ప్రియులారా, ఆ శత్రువుని ప్రేమించింది, ఆ యొక్క మనిషి యొక్క మాటలు తీసుకుంది. ప్రియులారా, ఈ రాత్రి దేవునితో మాట్లాడరా. ఆ చిన్నపిల్ల చెప్పంగానే వెంటనే మాట వినేస్తారా? ఏం చేస్తారు మొట్టమొదటిగా? క్రీస్తు ప్రేమ శంభ్రోన్ నుంచి వచ్చింది, క్రీస్తు యొక్క క్షమాపణ శంభ్రోన్ నుంచి వచ్చింది, క్రీస్తు యొక్క సమాధానం శంభ్రోన్ నుంచి వచ్చింది. ప్రియులారా, ఏమ్మా నీకు కోపం లేదా? లేదమ్మా. ఈ గాయం మాన్పాలటానికే భవిష్య దేవుడు నన్ను శంభ్రం నుంచి తీసుకొని వచ్చాడు. ప్రియులారా, నీటిలో ఉన్న ఇక గాయం ఈరోజు కట్టుకోలేకపోయాం. ఎంత కష్టం, ఎంత వేదన, గందరగోళంగా ఉంది. వై యు నాట్ ఏబుల్ టు టేక్ కేర్ అబౌట్ ది వూండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబంలో గాయం ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నావు? ఆ చిన్నది వచ్చింది అమ్మా, అమ్మా నా మాట విను. ఎక్కడికి వెళ్ళాలా? ఎందుకు చక్కడ పడదు? సామెతలు 19:11 చూద్దాం. సామెతలు 19:11 చదవండి. సామెతలు 19:11, సామెతలు 19:11 చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును, వారికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పులు క్షమించుట అంటే వానికి ఘనతనిచ్చును. ఏదంట, ఘనతనిచ్చింది, పోయింది వెతికింది. అమ్మా ఇంట్లో అన్ని ఉన్నాయి, బహుశా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయండి, టీవీ ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ అన్ని ఉన్నాయి. వన్ థింగ్ ఇస్ లాకింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మన ఇంట్లో ఒకటి కొదువుగా ఉన్నది, ముఖం మీద నవ్వు లేదు, ఇంట్లో సంతోషం లేదు, ఇంట్లో కలిసి అందరు కలిసి భోంచేసి ఎన్ని రోజులు అయిపోయింది, తడిపొడి మాటలు, హృదయం తెలుసుకుని మాట్లాడలేకపోయినారు. ప్రియులారా, ఆ యొక్క చిన్న బిడ్డపై అమ్మా మీ ఇంట్లో నవ్వెందుకు లేదు నాకు అర్థమైంది, ఆ పెద్ద ఆయనకి ఒంట్లో బాగలేదు, ఈ సఫరింగ్ విత్ లెపర్. ఎలా ఉండండి, ఆయన కుష్ఠవ్యాధి ఉన్నాడు, అంతే కదమ్మా అంటే అవునమ్మా. అతగాడు బాగవ్వాలంటే మా ఊరికి రాండి, మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రేమిలరా, ఎంత చక్కటి మాటలు రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నపడ్డ యొక్క మాటలు ఆకర్షించిన యొక్క ఇంట్లో ఉన్న యొక్క యజమానురాలకి ఇది నన్ను మాటలు, దేవుని యొక్క మాటలు ఆకర్షిస్తున్నాయా?
కీప్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఎవర్ యు స్పీక్ అబౌట్ ద గాడ్ విత్ ఎవ్రీవన్, నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటల్లో క్రీస్తు కనపడుతున్నారా? ఆ ప్రేమ, సమాధానం, క్షమాపణ, దేవుడితో సుబుద్ధి కలిగిన యొక్క ఎంత చక్కటి మనసు, సుబుద్ధి ఉంది క్షమించడానికి, మంచి మనసున మనుషుట క్రీస్తు యేసు వారు ఘనత పొందేవాళ్ళుంటున్నారంట. ఇది నేను క్షమించగలుగుతున్నావా? ఓ భార్య, నీ భర్తను క్షమిస్తున్నావా? ఓ భర్త, నీ భార్యను క్షమిస్తున్నావా? బిడ్డలు క్షమిస్తున్నావా? ఇరుగుపోరు క్షమిస్తున్నావా? ఆర్ యు ఫర్గివింగ్? ఒకసారి దేవునితో మాట్లాడుతున్నాడు, ఒకసారి చాలాసార్లు మాట్లాడేప్పటికీ క్షమించగలుగుతున్నావా? ఇఫ్ యు నాట్ ఫర్గివింగ్ యువర్ నేబర్, నీ యొక్క పొరుగు వారిని క్షమించకపోతే, ఇంట్లో వాళ్ళని, నీ భార్య భర్తని, బిడ్డలు క్షమించలేకపోతే, హౌ కమ్ గాడ్ విల్ ఫర్గివ్ యు? దేవుడు ఎలా క్షమిస్తా? అయినా కూడా ఆయన క్షమించే రోజు కూర్చోబెట్టాడు. నీటిలో ఉన్న గాయం మాన్పాలంటే ప్రేమ కలిగి ఉండు. నీటిలో గాయం మానాలి అంటే సమాధానం పడు. నీటిలో గాయం మానాలంటే ఇంకోవాల క్షమాపణ కలిగి ఉండు. కలిగి ఉన్నామా? ఇంకోటి మా రెండు మాటలు నుంచి ముగించే తర్వాత ఏదంటే ఏం చెప్పింది? రెండు రోజుల బృందం 5:3 వచ్చిండి, ఏముంటుందో? సమూహంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమాని రాలితో అనిను. కుష్ఠం బాగు చేస్తాడమ్మా ఏమండి? ఎంత తెలిస్తే మాటలు ఉంటదండి. తనకు మందిరం తెలుసు, సేవకుడు తెలుసు, అతగాడు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తుంది? దగ్గరుండి చూస్తుంది. ఇప్పుడు ఇది నేను మన బిడ్డలకు అన్ని వాడుకు చేస్తాను. స్కూళ్ళు సరిగ్గా చదవకపోతే ట్యూషను, ఇంకా అబ్బో ఇంకేం లే, వాడు చదవాలా కలెక్టర్, ఎవరు అడగడానికి బిడ్డలు ఏం చేయాలనుకుంటే కలెక్టరో డాక్టరో లేకపోతే ఇంకో చెప్తారు. కానీ నేను నా బిడ్డని యేసుక్రీస్తు యొక్క చిత్తంలో పెంచాలి అనుకుంటున్నాను అని తీర్మానం వరకు ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నేను కూడా అలానే అనుకున్నాను. నా బిడ్డల్ని వాస్తవం చెప్తుంది దేవుడికి సన్నిధిలో, ఒకరిని డాక్టర్, ఒకరిని ఇంజనీర్ చేయాలనుకున్నా. ఒక దినాన నా కూతురు గుంటలో బాగలేదు, స్కూల్ ఫస్ట్ పెద్దది, స్కూల్కి వెళ్ళింది, ఒక దొంగ కుట్టింది కోసం మీద ఇంటికి వచ్చింది, ఫీవర్ వచ్చింది దానికి. అది నాన్న ఫీవర్ వస్తే ఏముంది అనుకున్నాం, మళ్ళీ పోయి ఎగ్జామ్ రాసింది, ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది. 3 రోజులు అలాగే ఫీవర్ వస్తుంది. చిన్నపిల్లలు పెట్టిన నా ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్ సురేష్ గారు, ఆయన పీడియాట్రిషియన్, ఆయనకి తీసుకెళ్ళాను. ఏం పరిస్థితి అంటే అరవింద్ 80,000 పడిపోయిన ప్లేటెట్స్, అప్పటికి డెంగ్యూ ఫీవర్ ఉంది, అప్పుడు డెంగ్యూ ఫీవర్ కొత్తగా వచ్చింది. నాకేం చేయాలి అర్థం కాలా. ప్రభువా, ఏంది ఇది? దేవుడు అడిగాడు, నీకు డాక్టర్ కావాలా, నీకు నీ బిడ్డ కావాలా? నాకేం చెప్పాలి అర్థం కాలా. ప్రభువా, నీ బిడ్డ చదువుకుందా చదువుకుంటుందా ఆ తర్వాత నీ ఇష్టం, సేవకురాలు చేసుకుంటావో నీ ఇష్టమయ్యా. అది నా బిడ్డను మీరు చేతుల నుంచి ప్రార్థన చేశాను. మరుసటి రాత్రికి 40 పడిపోయింది, తన ఇంకప్పుడు నగలు సమర్పించుకోలేదు. తను కూడా అంది, ప్రభువా నేను నగలు తీసివేస్తున్నాను, నా బిడ్డను బతికిచ్చు. ప్రియులారా, గాయం మానాలి అంటే తీర్మానం చేయింది నాన్న. టేక్ వన్ డిసిషన్, ఇట్ షుడ్ బి ప్రాపర్ డిసిషన్, స్టాండ్ ఫ్రమ్ డిసిషన్, నిలబడి ఒక డిసిషన్ తీసుకో. గాయం తనకైంది, ఇద్దరు తీర్మానం చేసా, కనీటి ప్రార్థన చేశాం. సురేష్ ఉదయానికి 20 పడితే నీ కూతురు నీకు తక్కదు, ప్రార్థన చేశాం. అలాగనే 40 ఉన్నాయి, తగ్గిపోతున్నాయి. సాయంత్రం 4 లేచి డాడీ నాకు ఆకలేస్తుందండి. 4 రోజులు ఏం తెలియదు, 4వ రోజు నాకు డాడీ నాకు ఆకలేస్తుంది. ప్రిమిలరా, ఆ రోజున దేవుడికి స్వస్థత ఇచ్చాడు, గాయం మానిపాడు యేసయ్యా. ఇలా దేవుడితో మాట్లాడుతున్నాడు, గాయాలతో ఉంటున్నావు ఇది నాన్న, నెమ్మది లేకుండా ఉన్నావు, స్రవిస్తూ ఉన్నాయి, కప్పు పడుతూ ఉన్నాయి, తుడుచుకున్నా వస్తున్నాయి. కానీ ప్రిమిలరా, ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతాడు. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం నీ కోసం ఎదురు చూస్తుంది. నీ మందిరాన్ని బిడ్డను పంపుతావా, నువ్వు వెళ్తావా? సో కాబట్టి ఏంటన్నా, ఆ చిన్న బిడ్డ గమనిస్తుంది ఈ మందిరానికి. ఒక చక్కటి మాట చూద్దామా, చదవండి. కీర్తన కార్డు అంటాడు కదా, 122 కీర్తన చివరి భాగం చదివిన, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది. ఎంతమంది పంపిస్తున్నాయి బిడ్డలు ఈ మందిరానికి, సండే స్కూల్కి?
ఏమా హేరి శ్రీదేవే పంపిస్తాడు ఇప్పటికి చర్చి తీసుకెళ్తున్నాను ఇదే పాటు నిన్నే అడుగుతుంది ప్రియా వెనక సపోర్ట్ చిన్నపిల్ల కదా అంటాడు ఆయన ఈ మా పాత్ర నేర్పుతుంది నాకు బాగా గుర్తు ఇక్కడ ఒక హైందవులు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కొత్తగా చిన్నపిడ్డ పుట్టింది నమ్ముతలేదు మూడో దినాన హాస్పిటల్ నుంచి ఆమె ఇంజనీర్ ఆయన డాక్టర్ ఆయన హనుమంతపల్లి డాక్టర్ బీసీలో పెద్ద ఆయన మెడికల్ ఆఫీసర్ ఆయన ఆ బిడ్డను తీసుకొచ్చింది దేశంలో నమ్ముకున్నారు వాళ్ళు నడి మందిరంలో కొత్త నేల మీద పడుకోబెట్టి మోకాళ్ళు వాళ్ళు మోకాళ్ళు వేయకూడదంటే లేదు అన్న దేవుడికి బిడ్డనిచ్చాడు ఈ బిడ్డ ఇక్కడి నుంచి ప్రారంభం అన్న జీవితం చేస్తున్నావా ఇర్షలేమా నేను ప్రేమించిన వాడు తెలియదురు ఇది అన్నింటినీ ప్రేమించగలుగుతాం మందిరాన్ని తప్ప మందిరానికి తీసుకెళ్ళలేము మనం ప్రేమలేరా నేను మాకు గుర్తు మా చిన్నప్పుడు మా డాడీ మా మమ్మీ ఉదయ కాల సమయంలో కడదవాక్యం అది చెప్పకుండా టిఫిన్ పెట్టేవాళ్ళు కాదు ఇది నానా మరి బుజ్జి కన్నా ఏం తింటావురా నూడిల్స్ తింటానమ్మా ఫ్రైడ్ రైస్ తింటానమ్మా పాస్తా తింటానమ్మా కొత్త కొత్త పేర్లు ఇవి ఎప్పుడు వెళ్ళలేదు అవి కూడా యూట్యూబ్లో చూసుకొని తెగ చేస్తున్నావు హీ విల్ సే మమ్మీ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ సో టేస్టీ ఇది చాలా బాగుంది అంటాడు ఒక దినం వస్తుంది ఏరా నీ కోసం ఎంత చేస్తాను కదా నా మాట విన్నవా అంటాడు ఏమంటాడండి అంటది ఏమంటది అమ్మో అందరూ చేసేదిలే కానీ అంటది ఇఫ్ యు గివ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ ఫుడ్ ఎవ్రీడే ఆ బిడ్డలకి రోజు దీనికి వాక్యాన్ని భోజనంగా పెట్టు నిన్ను వదలడు దేవుణ్ణి వదలడు మందిరాన్ని వదలడు అర్థమవుతుందా సుఖపడ్డాకి చిన్నది ఎలాగుంది దేవుని యొక్క మందిరం రుచి చూచి ఎరిగి తిని యహోత్తముడని మందిరం తెలిసిపోయింది చివరి మాట చెప్పుకొస్తారు ఏంట చివరిగా స్వస్థత మార్కస్వత 5:34 చదవండి మార్కస్వత 5:34 చిన్నపిల్లలందరూ వచ్చి కూర్చోండి నడులు బాగున్నాళ్ళందరూ కూర్చోండి మా పిల్లలందరూ వచ్చి కూర్చోండి చిన్నపిల్లలు లేదు పెద్దలు కాదు చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలైతే కూర్చోండి మరేంటి మీరు ఏమైందండి అరే లేచండి చిన్నపిల్లలు చాలా సంతోషం తరగచ్చి కూర్చోవాల సో కాబట్టి ఏంట స్వస్థత 5:30 చదవండి కుమారి చాలండి కుమారి నీ విశ్వాసం ఎన్నో అనిపిస్తుంది కాలంలో బహుశా అనిపిస్తుంది ఆ యొక్క వ్యక్తి ఏమైనా జరిగిందని ఆయన కన్నా ఆ చిన్న బిడ్డని నమ్మినేమని కుమారిని విశ్వాసిను స్వస్థపరుచును ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు కాబట్టి గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు ద్వారా దానికి పత్రిక 5:15 వచ్చింది 5:15 చదవండి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును స్వస్థపరచడానికి పరిచయం జరిగించాలి గాయలు కట్టడానికి ఆయన గాయపరచుకుంటారు 53:5 చదవండి మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది స్వస్థత కాబట్టి ఏంటంట ప్రతి గాయానికి రెమెడీ ఎవరు ఇచ్చారండి ప్రభు యేసుక్రీస్తు వారు ఇది నేను చెప్పండి నా ఇంట్లో గాయానికి సొల్యూషన్ ఇది యేసుక్రీస్తు వారి రక్తం యేసుక్రీస్తు వారి భూలోకానికి ఎలాగొచ్చారండి పాపివి నువ్వు శత్రువు నీవు మాట విన నీవు అహంకారి అయిన నీవు ఇటువంటి వ్యక్తి
యేసు క్రీస్తు వారు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను, శత్రుగా ఉన్న నీతో సమాధాన పట్టాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఎటువంటి గొప్ప దేవుడు అండి. సెల్ మీద మొట్టమొదట పలిగిన మాట, తండ్రి వీరేం చేసినా మీరు క్షమించండి, బహుశా ఇక నయమానికి ఇంటికి వెళ్ళి చెప్పిన మాట, నాయన యేసు ప్రభువా ఇతగాడు ఏం తప్పు చేస్తాడో తెలియదు, ఇతగాడి తప్పుని క్షమించము. The world, it reached to the heaven. I come out, the promise in the Christ variki, Shaulu yaka dekadi chedin. Pramanitan devani to matlatran. Are you able to show the love of Jesus? Yes, Christ variki pramanlo chupalaka paina. Yes, Pramani praman chupichadu. Nuhu itatu samadhana padaka paina. Yes, ni samadhana chupichadu. Ante kaadu, nuhu itatu kshaminchal paina. Yes, Christ variki kshaminchadu. Yendu kudil sa? Pramanara mandiraniki valtam gappa kaadandi. నీ మనస్సుని మందిరంగా మార్చడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. ప్రజలని రాత్రి కాల సమయంలో నీ హృదయాన్ని ఆయన నివసించి ఆలయంగా చేసుకుంటానికి యేసు ప్రభువు ఏం చేస్తాడు తెలుసా? ఆ మహిమని, ఆ యొక్క ఘనతని, ఆ యొక్క స్థుతులని, ఆ సింహాసనాన్ని, ఆ కిరీటాన్ని, ఆ యొక్క చేతులను వద్దని పాడైపోయి చెడిపోయి కంపు కొట్టని యొక్క హృదయాన్ని బాగు చేసేందులో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఏం చేస్తాడు? ఓం శ్రీ పంచగాయన మహా. ఐదు గాయలు పొందే తదలపుడు క్రీడ చేతుల చెల్లు ప్రక్కల పడ ఉన్నది కృణాంతకుడు కాళ్ళ చిన్నపుట్టబడి సర్వలోక పాప పరిహారం పరమాత్మైన పుణ్యదాన పలియాలని ఆ యొక్క మాట వేదన సామవేద నాలుగు పది సేవలో సర్విస్తుంటే ఆ ఎస్ఐ నీ కోసం చనిపోయినాడు. నీకున్న గాయము బహు బాధాకరమైంది. చికిత్స ముందు 33 నీకు చికిత్స ముందు లేకపోతే దుర్వాసన వస్తుంటే నీ దుర్వాసన చూచి ఆ ఇంటికి మరి శంభరం నుంచి ఒక చిన్నది ఎలాగ వెళ్ళిందో ఈ ఐదు కానకార్యములు కలిగిన యొక్క స్త్రీ ఆకి చిన్న బిడ్డ ఇష్టవర్ణ దగ్గరికి వచ్చాడు, ప్రేమించాడు, సమాధాన పడ్డాడు, క్షమించాడు. నిన్ను మందిరంగా నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడ్డాను. ఏం చేశాడు ఆయన? అయిపోయినాడు ప్రేమిలరా, అందరు చూచుచుండగా ముఖం వేయించుకున్నాడు. ప్రేమిలరా, ఆయన చేసిన పొరపాటు ఏంటో నీకు చిత మందిరంగా మార్చుతున్నాయి. నీకున్న ప్రతి గాయాన్ని కట్టడానికి లేదండి, ఎంత ప్రేమించాడు నిన్ను, ఇంతగా ప్రేమించిన యేసయ్యని వద్దని కొనుక్కుంటావు. ప్రేమిలరా, ఆ నయమానే చూడలేదు వారిని, కానీ ఆ చిన్న పిల్లలు ప్రియస్ప్రభుని చూసి ఏమయ్యాడు? షమ్రోనికి వెళ్ళిపోయాడు, స్వస్థత పొందాడు. ప్రేమిలరా, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ చిన్నదాని వల్ల రక్షణ వచ్చింది, ఆ ఇంటికి నవ్వు వచ్చింది, ఆ ఇంటికి గాయం కట్టాడు యేసుప్రభువారు. ఇది నీ గురించి ఆలోచన చేసుకుని వెళ్ళబోయి ఉంది. వచ్చిన తీర్మానం యేసుప్రభువా, ఆ చిన్నది ఆయన ప్రతి ఒక్కరి గాయాన్ని కట్టింది, ఆ ఇంటికి నవ్వు తీసుకొచ్చింది, రక్షణ తీసుకొచ్చింది. ఇంత తెలిసిన యేసుప్రభువారి గురించి ఇది నేను ఏమి చేయలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతా, రక్షించుకోలేకపోతున్నాను, ప్రభు నన్ను క్షమిస్తావా, నన్ను జ్ఞాపకం చేసుకో ఈ రోజు రాత్రి ఒక తీర్మానం. ఆ తీర్మానం దేవుని మీద ముద్ర వేయటం, ప్రభువా నన్ను క్షమించు, నా కుటుంబంలో ప్రతి గాయం నా వల్ల కూడా అయింది, నేను కూడా గాయం చేశాను, కట్టుకోలేకపోయాను ప్రభా, నీ రక్తం ఎదురు చూస్తున్న గాయం కట్టడానికి చెప్పు ప్రభా. ఈ రాత్రి నా దగ్గరికి రా, నాలోని ప్రతి గాయాన్ని కట్టు, నాకున్న రోగము దుఃఖము వేదన అన్ని సమస్యలు తీసివేయగల దేవుడు ఆయన ఒక్కడే. కుమారి విశ్వాసం గల దాని వైపు ఈరోజు నా విశ్వాసం ప్రభా, నా గాయాలన్నీ కడిగే దేవుడు ప్రభా, నాకు ప్రతిగా అందకాక్షి కృష్ణకు ప్రతి ప్రభావంలో పీడింపబడుతూ నెమ్మది లేక ప్రశాంత లేకున్నాను, నాకు నెమ్మది ఇచ్చేవాడు యేసు ప్రభువా నువ్వే కదా. ఆ చిన్నదా ఇంటికి రక్షణ తీసుకొచ్చింది, ఇది నన్ను నీ ఇంటికి నువ్వేం తీసుకెళ్తావు? గాయం మానడానికి ఉందని దగ్గర మందు ఏ మందు కలవాడిగా ప్రేమ. ఈ ప్రేమ చేతాన్ని కట్టి దేవుడి వాక్యం ఆశీర్వించి మనతో మాట్లాడి ఇంతవరకు దైవ సేవకులు శ్రేష్టమైన వాక్ పంపించాలి, అది మన అందరి హృదయాలు పండించాలి.
దేవుడు మనకు ఒకే జన్మము ఒకే జీవితం ఇచ్చాడు, మరొక జన్మ అంటూ ఉండదు. ఈ జీవితం మనం ప్రభువుని నమ్ముకొని దేవుని కొరకు ఏం చేస్తామో అది పనులకు నిలుస్తుంది, పనులకు నిలుస్తుంది. ఈ లోకంలో ఏం తీసుకెళ్ళలేము, దిగంబరి కూడా దిగంబరి వెళ్ళిపోతాం మనం. కానీ ప్రభువుని నమ్ముకొని మనం ప్రభుకు ఏం ప్రయాసపడతామో, ఏం త్యాగం చేస్తామో, ఏమి సమర్పిస్తామో అది మాత్రం పనులకు పోతుంది, తెలుస్తుంది ఇష్టమే. కనుక ఈ సమయంలో ఇద్దరు సభలు వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రభాకరు మోహన్ గారు ఉన్నారా, దయసేకులు ప్రభాకర్ మోహన్ గారు విజయబాబు ప్రార్థన చేసుకుందాము. అయితే స్థలం వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రేమ గల పరలోకము తండ్రి, పరిశుద్ధుడవైన రాజా, మీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గొప్ప దేవుడు, నమ్మదైన తండ్రివి, మీరు ఎంతైనా నమ్మదైనటువంటి దేవుడుగా ప్రభువ మా కుటుంబాల్లో ఉండి దగ్గరలు మా తండ్రి మీ నమ్మకత్వంలో మేము నడుచుకోవటానికి మీ వాక్యం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నా దేవుడు అయినందుకై ప్రభువా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నా. ఈ రాత్రి తండ్రి మీరు ఆశీర్వాదాన్ని బట్టి, సహోదరుని బట్టి, ప్రభువా వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా ప్రభువా స్తుతిస్తూ ఉంటూ ఉన్నా. ఆనాడు యెహోషువా చెప్పగలుగుతూ వచ్చాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. ఈ అనుభవంలో కుటుంబాన్ని మీరు నడిపిస్తూ ఉన్నందుకై ప్రభువా స్తుతిస్తూ ఉంటూ ఉన్నా. దేవుడు మా తండ్రి నాయన వారి కుమారులు రవితేజాన్ని బట్టి కూడా ప్రభువా మీకు ఎన్నో వందనాలు. తన భార్య వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా ప్రభువా స్తుతిస్తూ ఉంటూ ఉన్నా. ప్రభువా ఈ దినము తన కుమార్తె మీరు జ్ఞాపకం తీసుకున్నారు, మరొక వత్సరాన్ని తండ్రి దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రభువా మీరు దయగలిగినటువంటి దేవుడు. ఆనాడు ఇస్తేరు విషయంలో ఈ చిన్నది నా దృష్టికి ఇంపైనదని అతని వలన దయ పొందిన వ్రాయబడి ఉన్నది. అంతేకాదు ఈ కన్యలందరికంటే ఆ స్త్రీలను రాజు వలన దయాదాక్షణ్యములు పొందినని వ్రాయబడి ఉన్నది. ఇస్తేరు యొక్క జీవితంలో ఓ ప్రభు మీరు ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చారు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు. దగ్గర మా తండ్రి ఆ రీతిగా ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంవత్సరం మీరు దయాకిరీటంగా ఇచ్చారు, ఈ దయలో ప్రభు వర్ధలి చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. అంతేకాదు కానీ తండ్రి దేవుని దయందును మనుషుల దయనందును వర్ధులు లాగా ఆనాడు సమయం ఏ విధంగా అయితే వర్ధులతో వచ్చాడో ప్రభు ఈ బిడ్డ ఆ రీతిగా వర్ధులున్నట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఓ ప్రభు మీ వాక్యంలో వింటూ వచ్చాం ఆనాడు తండ్రి ఇజ్రాయేల్ చిన్నది మీ రాజ్య వ్యాప్తి కొరకై అనేకులు ప్రభు నేను మీ మార్గంలో వచ్చుడు కొరకై మీ సత్య సువార్తలు తండ్రి ప్రకటిస్తూ వచ్చింది. చిన్నదైనప్పటికి కూడా ధైర్యంగా తండ్రి మీ వాగును తండ్రి తెలియజేస్తూ వచ్చింది. ఆ రీతిగా తండ్రి ఈ బిడ్డ కూడా ప్రభువ దగ్గర మా తండ్రి ఇలాంటి అనుభవంలో పెంచబడినట్లుగా మీరే సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. ప్రభువ మీరు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు, మీరు ప్రార్థన చేయదు వద్దరేమి, మీరు నాకు మొరపెట్టుదరేమి, నేను మీ మొరను ఆలకిస్తానని చెప్పినటువంటి దేవుడు. ఆ రీతిగా ప్రభువ నాయన మీరే దీవించి ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఉంటూ ఉన్నా. దగ్గర మా తండ్రి ముందున్న సమయాన్ని కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ తల్లులని మీ వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. సియోన్లో నుండి నేను వారిని ఆశీర్వదిస్తానని ప్రభువ మీరు చెప్పినటువంటి దేవుడు. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధలే చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ నాం తండ్రి, ఆమేన్. సమయంలో రవి రిజప్రియ కుమార్తెను తీసుకురావాలి.
ప్రార్థించండి, ప్రార్థిస్తుంది పైకి రావాలి. రాహుల్ రండి, అయితే రావు పైకి. ప్రార్థిస్తాం ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు ఇస్తున్నాయన. రవితేజను బట్టి, కుమార్తె జనని బట్టి స్తోత్రం తండ్రి. అర్జున ప్రభువ, మీరు సంవత్సరం అంతా మీ కృపలు పద్దరు కలిసి క్షేమించింది కొందనాలు ఇస్తున్న తండ్రి. మొదటి ప్రభు ప్రత్యేకించడానికి ఇచ్చిన కృప కొరికి వందనాలుస్తున్నాయన. సర్పంగా సాయం చేసి మీ నామను మహించుకోవాలని, బిడ్డను ప్రభు పెద్దల దయను దేవుని దేవుని భద్రుడికి సహాయించండి. యేసు నామములో ప్రార్థించి విడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తూ నాయన ఈ రాత్రికాల సంబరా ప్రభువా, ఇండియా భర్త సందర్భంగా తండ్రి అందరినీ ఆహ్వానించి, దైవ సేవకుని ఆహ్వానించి నాయన మీ మాటలు వినింపు చేసినకే వందాల్సిన తండ్రి. ఇస్రాయేల్ దేశపు చిన్నది ఆ ఇంట్లో ప్రభు ఏ రీతిగా ప్రవర్తించిందో, ఏ రీతిగా ప్రేమ చూపించిందో, ఏది సమాధానపడిందో తండ్రి నాయన, ఏ శత్రువును క్షమించిందో ప్రభు నాయన, చివరికి ఆ గాయం మనిపించబడి ప్రభు ఆ ఇంటికి ఆనందం, ఆ కుటుంబానికి ఆనందం కలిగింది నాయన. నిజమైన దేవుని తెలుసుకుందుకే ఉండాల్సిన తండ్రి. అదే రీతిగా ప్రభు ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆ ఇస్రాయేల్ దేశపు చిన్నది పడితండి, ప్రతి ఒక్కరు నాయన ప్రభు పాప రోగుతో ఉన్నవారు నాయన చూస్తూ కోరుకుంటున్న ఆయన, ఆ చిన్న ఇంట్లో ఒక సువార్థికురాలుగా పనిచేసిన తండ్రి మీకు వందనాలిస్తున్నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి ఆది పనిచేయాలని సాయం చేసి మీరే మహిమనమని జాని కుటుంబాన్ని దీవించమని యేసు నామములో చూసి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. దయచేసి గమనించండి, మా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సావాసము చేయను మన అందరితోనూ ప్రభు కృప సదాకాలం తోడునుగాక. ఆమేన్. ప్రభు నామలందరికీ వందనాలు. మా ఆహ్వానానికి మంచి మీరందరూ ఈ స్థలానికి వచ్చి మమ్మల్ని ఆనందింపజేసిన మీ ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ఇక్కడ కేకు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, అక్కడ భోజనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, దేనికి తొందరపడొద్దు. ఇక్కడ వచ్చి అందరూ కేక్ కూడా పెట్టండి, తర్వాత భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి, భోంచేయండి. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, మా కోడళ్ళ కొరకు, మనవళ్ళు మనవరాళ్ళ కొరకు మీరందరూ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. విడువానంటివి అభయము సహితివి, విడువానంటివి అభయము సహితివి, నీవు చేసిన మేలులకై రండి. కేకు పెట్టే వాళ్ళందరూ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు అందరూ వచ్చి ఇక్కడ కేకు పెట్టండి. భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం, భోజనం కూడా నిదానంగా తొందరపడకుండా నిదానంగా అందరూ భోజనం చేయాలని కూడా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కేకు పెట్టే వాళ్ళందరూ మరి కుటుంబాలుగా కుటుంబాలుగా నిదానంగా వచ్చి మరి కేకు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కావాల్సింది సార్ గిఫ్ట్ బాక్స్ నా బాటిల్ కూడా వెనక పెట్టేసి సార్ కాల్ కాక సార్ కవర్ తీసుకోవాలి కూర్చు దగ్గర కవర్ కింద పడేసా చేతులు కవర్ కింద పడేసా కూర్చుని దగ్గర ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞత ఆశతో చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య నాయన, ఈ దినం తండ్రి
విధానాలను వారి కుటుంబాన్ని దీవించిన ఆశీర్వదించిన విధానాలను బట్టి వందనాలు కృతజ్ఞత ఆశీర్వాదం చెల్లించుకుంటున్నాను దేవ. నాయన మా కుమారుడు కోడలను అందరినీ దీవించి వారికి ఇచ్చిన మనవరాలను బట్టి వందనాలు కృతజ్ఞత ఆశీర్వాదం చెల్లిస్తున్నాను దేవ. ఎస్ఐ జనని తండ్రి మొదటి బర్త్డే జరుపుకున్నారు తండ్రి, ఆ స్థితి గురించి అంతట్లో తండ్రి మీరు తోడే నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత ఆశీర్వాదం చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన వారి వాళ్ళందరినీ బట్టి దీవించండి, ఆదరించండి వారి కుటుంబాన్ని, దీవించండి ఆదరించండి వారి యొక్క కుటుంబం తండ్రి. నాయన వృద్ధుల దానికి అన్ని విధాలుగా తోడ్పాటుగా మీ కుటుంబం సన్నిధిని తోడించమని కాపుదల మద్దతుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేస్తున్నారు. అదేవిధంగా తండ్రి ఈ ఆహారాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత ఆశీర్వాదం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆహారం తండ్రి ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని సాయం చేయండి. ఈ ఆహారంలో తండ్రి ఎటువంటి అపశుద్ధతను తొలగించండి, ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయమని దాని ప్రతి ఒక్కరి తండ్రి సమృద్ధికరంగా తినడానికి అన్ని విధాలకు తోడ్పాటుగా నీ కుటుంబ సాన్నిధ్యం తోడించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసుక్రీస్తున్నాము శుద్ధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్రూప్ లాగా నేను వన్ బై వన్ కొంచెం దగ్గర అయి చూడండి సార్, ఓకే రండి, వన్ మోర్ చూడండి సార్ అలా. ఓకే చూడండి చూడండి సార్, సరి చూడండి సార్. ఓకే ఒకసారి గ్రూప్ లెవెల్ నిలబడండి, ఒకసారి నిలబడు సార్ దగ్గరికి నిలబడు. అవి చూడండి సార్, అవి చూడండి సార్ ఫోటో సార్ సార్. ఓకే ఒకరి తర సార్ సార్ వచ్చేసాం ఎక్కేసి నాలుగు సార్ తగ్గిపో మేడం పెట్టేసే పెట్టేసి హ్యాండ్ తీసేసాం అవతరి చూడండి సార్. సార్ నలుగురు చూడాలి, రమ్మో రమ్మో ఒకరు రెడీ. ఓకే పెట్టేసి గ్రూప్ నెంబర్ ఇచ్చేసి అవి చూడు సార్, ఐదు గ్రూప్ చూడండి, మరి చూడాలి ఒక రెడీ మేడం, రెండు 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 చూడాలి మేడం ప్లీజ్ ఒక రెడీ. ఓకే సార్ గ్రూప్ లాగా గ్రూప్ లాగా దగ్గర ఒకసారి నిలబడి చూడండి చూడండి హ్యాండ్ తీసేసారు అవి చూడండి, ఐదు గ్రూప్ చూడాలి ఒకరెడీ, ఒకరెడీ స్మైల్ ఒకసారి చూడాలి సార్ ఒకరెడీ. ఓకే Thank you.
క్లోజ్ బ్రో, కొంచెం తగ్గిపోండి. చూడండి అక్కడ తప్పా. ఓకే సార్, కొంచెం గ్రూప్ సార్ మీరు ఓకే అవి చూడండి సార్. అవి చూడండి సార్, అదొక రెడీ సార్, అదొక రెడీ సార్. వన్ మోర్, వన్ మోర్. ఓకే వదిలే వదిలేండి ఒకసారి గ్రూప్ లాగా నిలబడండి. ఇచ్చేసి సార్ మరి వెనక్క బాగుమాక లైటింగ్ లో అవకరెడ్డి. అవి చూడండి మేడం అవకరెడ్డి. ఓకే బ్రో, కొంచెం దగ్గర పాప తింటాం లేదు ఆ దగ్గర కొంచెం దగ్గర. అది చూడండి దగ్గర దాన్ని చూడాలి. ఓకే అయితే ఒక బ్రో సార్ గ్రూప్ లాగా చూస్తాను. ఫైట్స్ వదిలే సార్. ఒకరెడీ మేడం, మీరు మీరు చూడండి మేడం, ఒకరెడీ చూడండి. ఒక్క నిమిషం తర్వాత తెలియదు చూడండి నాకు తెలియదు. ఒకరెడీ అవి చూడాలి. వన్ మోర్ చూడాలి అలాగే. ఓకే కొంచెం దగ్గర బ్రో, బ్రో దగ్గర కొంచెం దగ్గర అవి చూడండి. చోటు అవసరం మీరు చూడండి. రమ్మో రమ్మో చెప్తున్నా ఇంటున్నా నేను లైన్
మీరు ఎవరు ఫోన్ సెట్ చేస్తున్నారా వీడియో కోసం? ఒకసారి నిలబడండి, మీద్దరు మీద్దరు దగ్గర మీరు కనుక్కోండి. అది చూడండి, అది చూడాలి. సర్లే తర్వాత చూద్దాం. చూడండి మేడం, ఒకసారి దగ్గర ఒకే రేట్ మేడం. అన్నో రన్ను ఓకే. బ్రో ఓకే రెడీ, మామూలు నిలబడండి మేడం. పాపా వన్ మోర్ వన్ చిన్నరే అది పెట్టరా, ఫ్లిక్ పెట్టరా, వైట్ ఫ్లిక్ పెట్టరా. ఇది చూడండి, ఓకే రెడ్ చూడండి సార్, ఇది చూడండి మేడం. వన్ మోర్ రన్ ఓకే. ఒకసారి దగ్గరకు ఉన్నట్టు చూడండి మేడం అందరు ఒకసారి. ఓకే రెడీ, వన్ మోర్ వన్ మోర్ ఓకే. సార్ ఒక నిమిషం అలాగే ఉన్నాను. ఓకే సార్ అలాగే చూడండి సార్ ఓకే రెడీ. Yeah.
అదే బుక్ చేస్తాడు ఓకే రెడీ వన్ మోర్ లక్ష సార్ సార్ ఫేస్ కట్ ఉంది అది సరే అది చూడండి సార్ వన్ మోర్ చూడండి చూడాలి మేడం ఆ వన్ మోర్ ఓకే రెడీ అలాగే ఉండదు సార్ రెడీ ఓకే రెడీ ఇచ్చాడు ఇచ్చాడు మేడం చూడండి సార్ ఓకే రెడీ మళ్ళీ ఒకసారి అలాగ ఉన్నాను ఓకే ఏకన్ తర్వాత కలుస్తాను నేను
చూడండి మేడం, చూడండి బ్రో, మీరు చూడండి అమ్మారు. మీరు కూడా తిరుగుతారా? ఐదు చూడండి, చూడండి. ఓకే, బ్రో చూడండి, ఐదు చూడండి బ్రో. రన్ము రన్ము రన్ము. ఓకే ఓకే, సార్ గ్రూప్ లాగా నిలబడి. సార్ గ్రూప్ లాగా నిలబడి. ఒకసారి నిలబడండి. ఓకే రెడీ సార్, చూడాలి సార్ అందరూ. రెండు రెండు టైం చూడాలి. ఓకే సార్ బ్రో. చోటో ఏ చోటో. ఓకే సార్ చూడండి. ఓకే రెడీ, ఓకే రెడీ, వన్ మోర్ వన్ మోర్. ఓకే ఏది మీరు ఎక్కడా రండి. మీరు కూడా రండి, రా చెప్తా అది అందరూ తీయడానికి. ఆయన ఒక ఆయన ఉండలేరా? Thank you.
కొంచెం మీరు సర్దుకోండి, కొంచెం జరుగుతుంది, కొంచెం జరుగుతుంది. ఓకే రెడీ చూడండి సార్, ఓకే రెడీ. అన్నో రన్ మోడ్ ఎలా ఉంటుంది సార్? ఓకే రెడీ, అన్నో రన్ మోడ్. ఓకే రెడీ మేడం, ఇటు చూడాలి మేడం. ఓకే కొంచెం దగ్గర చోటు ఏదో బాబు నిలుచుకోండి. చూడండి నలుగు మీ భుజం ఇంటికి పోని కానీ మేడం భుజం ముందుకోండి. పాపా పాపా చోటు చోటు రే చోటు అమ్మ రమ్ము ఫినిష్ మాలండి చోటు జనన్య కళ్ళకు తీరదా? ఓకే రెడీ, అది చూడండి మీరు చూడండి. కేక్ సైడ్ పెట్టండి. కొంచెం క్లోజ్ ఉండే మిక్స్ అయిపోయింది మేడం. అమ్మ రమ్ము బట్టలు కట్టాలి సార్, ఇట్టు వచ్చేసి రెడీ. ఇప్పుడు
హరిప్రియ వస్తుంది దత్తపడుతుంది అంతగా ఇలా సంతకం ఇలా